వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. చిరు వ్యాపారులు దేశ సంపద సృష్టించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని ఉదయ్ సుధీర్ పిలానీ అన్నారు. బుధవారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో తోపుడు బండ్ల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమానికి రోటరీ తెనాలి అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ఉదయ్ సుధీర్ పిలానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా తమ సొంత కష్టంపై ఆధారపడేవారు పలువురికి ఆదర్శమని సుధీర్ పిలానీ అన్నారు. ఈ తోపుడు బండి పొందడం ద్వారా నెలకు సుమారు 50,000 వరకు ఆదా ఉంటుందని, వాటిని బ్యాంకుల్లో దాచుకుని వృద్ధాప్యంలో పనికి వచ్చే విధంగా వినియోగించుకోవాలని కోరారు. అన్నరత్న ప్రభాకర్ మాట్లాడుతూ తోపుడు బండి పొందిన లబ్ధిదారులు జాగ్రత్తగా వినియోగించుకోవాలని, వేరే వారికి అద్దెకు ఇవ్వరాదని సూచించారు. బుధవారం పంపిణీ చేసిన 22 తోపుడు బండ్లకు తెనాలి రోటరీ క్లబ్ తరపున డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి విజీకే వివిఆర్ ఫౌండేషన్ తరపున 100,000 రూపాయల విరాళం అందించగా, లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తరపున ఉదయ్ సుధీర్ పిలానీ 150,000 విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో తాళ్లూరు రాజశేఖర రెడ్డి, డిప్యూటీ గవర్నర్ శివరంజని, అసిస్టెంట్ గవర్నర్ పెరుమాళ్ళు, తెనాలి రోటరీ క్లబ్ సభ్యులు మురళీకృష్ణ, మురళి వెంకటరత్నం, ఈదర వెంకట పూర్ణచంద్, చేతన్ రాజ్, రాంబాబు ప్రసాద్, ఉపేంద్ర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. People of means, people who are doing well for themselves, people who are earning well for themselves, who are leaders in whatever work they are doing, they come together, put their own money and put their own time to do service for those that are less fortunate. So what you see here is a great example of Rotary. Here Rotarians have contributed from their own pocket. The public should be aware that Rotary is not a NGO, it is not a funded organization. There is no support. All the money that Rotary spends in doing service coming from Rotarians' own pockets. The Rotarians of Rotary Club of Tenali have come together and donated 22 pushcarts to these people, to these micro entrepreneurs as I call them, to improve their lives, and they have done it with their own effort. Rotary Club of Tenali varu mariyu Lake District Moinabad rendu clublu samyuktanga pedavaadiki andaga nilabadataniki వారి యొక్క ఆర్థిక సౌలభ్యాన్ని పెంపొందించడానికి ఎకనమికల్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే ప్రాజెక్ట్ కింద ఇక్కడ పేదవారికి 22 పుష్ కార్డ్స్ని అందించడం జరిగింది. ఎవరైనా కానీ ఒకళ్ళు ఆ పుష్ కార్డ్స్ని వాళ్ళ యొక్క వ్యాపారం చేసుకోవడానికి, చిరు వ్యాపారి ప్రతి నెల అద్దె చెల్లిస్తూ ప్రతిరోజు అద్దె చెల్లిస్తూ వాటిని నడుపుకోవడం జరుగుతుంది. అలాగ పేదవర్గాల్లో వారిని గుర్తించి ఈ రోజున వారికి పుష్ కార్డ్స్ అందించడం జరిగింది. ఈ పుష్ కార్డ్ వలన ప్రతి ఒక్క కుటుంబం ప్రతి నెల 2 నుంచి 3,000 రూపాయలు వారు కట్టాల్సిన అద్దెని మిగిలించుకొని వారి యొక్క కుటుంబ ఆర్థిక సాలంబ్యం కోసం దీన్ని ఉపయోగించుకోండి. ఉదయ్ పిలానీ గారు విచ్చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మా తెనాలి రోటరీ క్లబ్కి ఉదయ్ పిలానీ గారు 22 పుష్ కార్డ్స్ డొనేట్ చేసి కొన్ని జీవితాలు నిలబెట్టడం జరిగింది. మాకు ఇక ఫ్యూచర్లో కూడా ఉదయ్ పిలానీ గారు మేము కలిసి కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాను. మా రోటరీ సభ్యులందరి తరపున ఉదయ్ పిలానీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రేమసాగర్ వెల్లడించారు. రైతు సేవా కేంద్రాలలో రైతులు వివరాలు అందజేసి సిబ్బంది చేత ఈ పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. ఆగస్టు నెల చివరి కల్లా ఈ పంట నమోదు చేయించుకోవాలని కోరారు. అదేవిధంగా కౌలు రైతు కార్డు రాని రైతులు ఇంకా ఎవరైనా ఉంటే గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించి కార్డును పొందాలని సూచించారు. డిఏపి రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉందని ఏవో ప్రేమసాగర్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చున్నారు. దాదాపు 4 రోజులైంది మార్చి. ప్రతి రైతు సేవా కేంద్రంలో మా వ్యవసాయ సహాయకులు ఉన్నారు. కాబట్టి మీరు ప్రస్తుతం ఈ పంట నమోదు జరుగుతుంది, ఈ నెలాఖరులోపు మీరు ఈ పంట నమోదు చేపించుకోవాలి. కాబట్టి రైతులు ఎవరైనా మిగిలి ఉంటే ఈ క్రాప్ చేపించుకోకుండా దాదాపు 50% దాకా ఈ పంట నమోదైంది, ఇంకా 50% కావాలి. కాబట్టి రైతు సోదరులందరూ మా రైతు సేవా కేంద్రానికి వచ్చి మీరు ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఇంకా ఎవరికైనా కౌలు రైతులు కార్డులు రావాలి అనుకుంటే మీరు ఆ గ్రామ రెవెన్యూ అధికారి దగ్గరికి వెళ్ళి మీరు కార్డు సిసిఆర్సి
కార్డు పొందవలసిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ తగు జాగ్రత్తలు వహించి నీటిని సమర్థవంతంగా ఉపయోగించి పంటను కాపాడుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. తెనాలి నియోజకవర్గ కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జనసేన పార్టీ యువ నాయకులు ఎర్రు కిట్టు జన్మదినోత్సవం సందర్భంగా వారి మిత్ర బృందం ఏర్పాటు చేసిన ఈ మెగా రక్తదాన శిబిరం నందు యువత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు వినియోగించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కిట్టు జన్మదినోత్సవం సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు అన్నారు. కార్యక్రమంలో తాడిపోయిన శ్రీకృష్ణ యాదవ్, ఎద్దు శివమణి, కామపల్లి లక్ష్మయ్య, పొదిలి చంద్రదేవ్, పెద్దిశెట్టి శివ, శివారెడ్డి, తలశిల సందీప్, బుదేటి సాయి, అద్దంకి సుధాకర్, పులిగడ్డ బాపారావు మరియు కిట్టు ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు. ఇక్కడ తెనాల దగ్గర మనకి అతోట విలేజ్ లో కిట్టు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కలెక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తలసేమియా చిన్నారులకి మనం సర్వీస్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ కలెక్ట్ చేసిన బ్లడ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సర్వీస్ తీసుకునే తలసేమియా పిల్లలందరూ ఈరోజు కిట్టు గారికి, అలాగే వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ అమ్మాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ రుణపడి ఉంటారు. సో ఇక్కడ కిట్టు గారు బర్త్డే ఇంత గ్రాండ్గా జరగటం, అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, ఈ సంవత్సరం ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ మంది తన ఫ్రెండ్స్ కానీ కాలేజీ యూత్ ఐకాన్గా చెప్పుకోవచ్చు కిట్టు గారిని. సో ఈ సందర్భంగా వచ్చేసి ఇంతమంది యూత్ ముందుకు వచ్చేసి బ్లడ్ డొనేట్ చేయటం నిజంగా చాలా మంచి విశేషం. ఇలాంటి పుట్టినరోజు కిట్టు గారు ఎన్నో జరుపుకోవాలని, తద్వారా జరిగే ఈ మంచి కార్యక్రమాల ద్వారా ఎవరైతే సేవ అందుకుంటున్నారో వాళ్ళందరూ ఆయుష్ ఆరోగ్యాలు కిట్టు గారికి రావాలని. ఆత్మీయ సోదరుడు, తెనాలి నియోజకవర్గం అత్తడ వాసులు, గౌరవనీయులు శ్రీ ఎర్రు కిట్టు గారి జన్మదినం పురస్కరించుకొని మరి సుమారుగా 300 మంది వారి మిత్ర బృందం ఈరోజు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు రక్తదానం చేయడం చాలా సంతోషదాయకం. మరి ఈ రోజుల్లో చూస్తూ ఉంటే పెద్ద పెద్ద నాయకులు కూడా చిన్న దానాలు చేయడానికి వెనకాడినప్పుడు మరి కిట్టు గారి మీద ప్రేమతో వారి మిత్రబృందం స్వచ్ఛందంగా ఇప్పటికే 300 మంది రక్తదానం చేయడం నిజంగా ఇది చరిత్రాత్మకము. మరి ఇలాగే యువతంతా కూడా జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సేవాదానాలు, అలాగే రక్తదానాలు చేసి మరి కొన్ని ప్రాణాలు నిలబెట్టాలని, ఇలాంటి శుభకార్యాలకి మరి ఇలాంటి మంచి పనులకి నాంది పలుకుతున్నటువంటి కిట్టు గారికి మరి జనసేన తెనాలి నియోజక శాసనసభ్యులు నాదల మనోహర్ గారి ఆశీస్సులతో భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అపరోహించేలాగా వారు కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మూత్రాశయ సమస్యలతో బాధపడుతున్న వారిలో ఆపరేషన్ అవసరమైన వారికి కొత్త లేకుండా చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని న్యూరాలజిస్ట్ దూపగుంట్ల వెంకట మాధవరావు పేర్కొన్నారు. ఐఎంఏ తెనాలి శాఖ ఆధ్వర్యంలో శ్యామల రత్నమ్మ డాక్టర్ మేజర్ కాకుమాని ఉళ్ళక్కి మెమోరియల్ హాల్లో నిర్వహించిన డాక్టర్ కొత్త రవీంద్రబాబు ధార్మిక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన బెనిగన్ ప్రోస్టాటిక్ హైపర్ ప్లాసియా అంశంపై ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మూత్రనాళంలో నుండి వైద్య చికిత్స అందించే సదుపాయం ఉందన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు జే విజయలక్ష్మి, వి పావని, ప్రియాంక, డాక్టర్ రవికిరణ్, డాక్టర్ శశికిరణ్, వక్త డాక్టర్ వెంకట మాధవరావుకు రవీంద్రబాబు స్మారక బంగారు పథకం ప్రదానం చేశారు. కార్యక్రమంలో సంఘం సంయుక్త కార్యదర్శి జి మధుప్రభాకర్ బాబు, కోశాధికారి కె శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షులు కె అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ రవీంద్రబాబు గారి జయంతి సందర్భంగా తెనాలి ఐఎంఏ హాల్లో ఈరోజు ఐఎంఏ ఫంక్షన్ జరుపుకుంటున్నాము. డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు తెనాలిలో పట్టణంలో అందరికీ తెలిసిన సర్జన్గా చాలా పేరు పొందారు. ఆయన వైఫ్ డాక్టర్ పరిణామలక్ష్మి గారు కూడా ఎండీ గైనిక్, ఆవిడ కూడా కాన్పులు చేయటంలోనూ ఆపరేషన్లు చేయటంలోనూ చాలా ప్రసిద్ధిగాంచారు. ఆవిడ చనిపోయాక కూడా డాక్టర్ గారు మొన్న 4 ఏళ్ల వరకు కూడా చాలా హాస్పిటల్లో బిజీగా ప్రాక్టీస్ చేస్తూ ఆయన చాలా పేద ప్రజలకి ఆయనకి చాలా సేవ చేశారు. ఆయన ఒక విధంగా చెప్పాలంటే వర్క్హాలిక్ అనుకోవచ్చు. మార్నింగ్ 9:00 వస్తే రాత్రి 12 దాకా హాస్పిటల్లోనే ఉండి సేవ చేసేవాళ్ళు. ఆయన పిల్లలు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ శశికిరణ్ డాక్టర్సే. ఆయన తర్వాత డాక్టర్ రవీంద్రబాబు గారు మ్యారేజ్ చేసుకున్నారు ఛాయ అని. ఆవిడ ఇప్పుడు డాక్టర్ రవీంద్ర గారి పేరు మీద 5 లక్షలు డొనేషన్ ఇచ్చి ఈ ఐఎంఏలో ఈ ఫంక్షన్ జరపడానికి హెల్ప్ చేశారు. డాక్టర్ రవీంద్రబాబు గారి స్మారకార్థం ఇవాళ ఎండోమెంట్స్ లెక్చర్ అంటే గోల్డ్ మెడల్ ఆరేషన్ లెక్చర్ అండి డాక్టర్ మాధవరావు గారి చేత యూరాలజిస్ట్ ఇవాళ మనకి సెమినార్ జరుగుతుంది. ఇందులో యూరాలజీకి సంబంధించిన అంటే కిడ్నీ సంబంధించిన ఆపరేషన్ వివరాలు, ముఖ్యమైన
ఆధునిక విధానాలతో కొత్త కొత్త విధానాలు ఇప్పుడు చాలా మినిమల్ ఇన్వాసివ్ అంటే మీకు ఒంటి మీద ఘాటు కనిపించకుండా చాలా చిన్న చిన్న ట్యూబ్ ద్వారా యూరినరీ ట్రాక్ ద్వారానే లోపలికి వెళ్ళిపోవటము, అసలు కోత లేకుండా ఆపరేషన్ చేయటము, ఇలాంటి కొత్త విధానాల గురించి ఒక సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది రవీంద్రబాబు గారి స్మారకార్థం ఆయన వాళ్ళ పిల్లలు ఎండోమెంట్స్ లెక్చర్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే తారీఖున ఈ ఎండోమెంట్స్ లెక్చర్ జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఎండోమెంట్స్ లెక్చర్స్ ద్వారా మనకి ఏం జరుగుతుందంటే న్యూ టెక్నాలజీస్ అంటే మనం తెనాలి కొంచెం పెరిఫరీ అనే చెప్పాలి మనం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి డివిజన్ ఎస్సీ ఎస్టీ వ్యతిరేక పోరాట సమితి జేసీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్ విజయవంతం. విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ ఏర్పాటు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.